వచ్చేయండి చక్కగా, ఇద్దరికి వచ్చేయండి బా. భలే ఉంది మీ లయంగా. థ్యాంక్ యూ, చాలా బాగుంది. మిమ్మల్ని డామినేట్ చేద్దామని చేసేసారు, ఆల్రెడీ చేసేసారు అంతే. చాలా బాగున్నారు నలుగురు కూడా. వెల్కమ్ టు స్టార్ వనిత. చూసారుగా, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఇక, మరి పోను పోను ఎపిసోడ్ ఏముంది, స్వీట్ గా ఉంటది సేమ్యా, అంతకన్నా స్వీట్ గా మీ పేరుంది శ్యామల. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాకు మీ పేర్లు కూడా చెప్పండి. ఓకేనా, ప్లీజ్ టు ది పోడియమ్స్. హాయ్, హలో, మీ పేరు? మాధవి. మాధవి ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కడపల్లి నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? ఐ యామ్ హౌస్ వైఫ్ శ్యామల. ఓకే మాధవి, ఐ లవ్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. లేదు అసలు నిజంగా. సో హాబీస్ ఏంటి? రొటీన్ హాబీస్ బట్ డిఫరెంట్ గా ఏంటంటే, నేను మ్యారథాన్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఓకే, వెన్ ఎవర్ టైం ఐ విల్ గో. నేను ఈ మధ్యనే అలవాటు చేసుకున్నా, మొన్ననే 5 km కంప్లీట్ చేశాను కష్టపడి. కానీ చాలా మంచి హ్యాబిట్ కదా, హెల్త్ కాన్షియస్, ఫిట్నెస్. కరెక్ట్, అదంతా కాదులే కానీ ఆ రోజు ఇంట్లో బోర్ కొడుతుందని వెళ్ళా, తర్వాత నచ్చి ఓకే కంటిన్యూ చేద్దాంలే అని చెప్పి. యాక్చువల్లీ అప్పటి నుంచే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడం స్టార్ట్ చేశాను నేను, అంటే కొంచెం ఒంటి గురించి శ్రద్ధ తీసుకోవడం స్టార్ట్ చేశాను తినడంతో పాటు. గ్రేట్ మోటివేషన్ బట్ ఇలాంటి మ్యారథాన్స్ మాత్రం కదా, గుడ్ హాబీ అండ్ డిఫరెంట్ హాబీ. థ్యాంక్ యూ, వెల్కమ్ టు ది షో మాధవి. థ్యాంక్ యూ శ్యామల. హాయ్, మీ పేరు? నా పేరు హిమబిందు. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను, ప్రాపర్ ఫ్రమ్ గుంటూరు, మీ ఊరే. యాక్చువల్లీ మీరు నాకు, నేను మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, మీరు నాకు తెలియకపోవచ్చు, బట్ నేను డిగ్రీ ఇంటర్లో ఉన్నప్పటి నుంచి మీరు నాకు తెలుసు అనమాట. తెలుసు నాకు, అంటే మా ప్రొఫెసర్ మీ రిలేటివ్ అనమాట, ప్రేమలత మేడం గారు మాకు చెప్తూ ఉండేవాళ్ళు మీ గురించి, మీరు ఎలా స్టార్ట్ చేశారు మీ కెరీర్, ఎలా వస్తున్నారు మీరు కూడా. అంటే గుంటూరు ఇట్ ఈస్ ద టౌన్, గుంటూరు ఇస్ లైక్ నాస్టాల్జియా ఫర్ మీ. అంటే మా అమ్మమ్మ గారి వాళ్ళ ఊరు. ప్రేమలత గారు ఆయన అలా వింటూ ఉన్నాం అనమాట. తర్వాత మీ కెరీర్ ఎలా వెళ్ళిందో చూసాము, అదే స్టార్ వనిత లాగా. ఈవెన్ దో వర్కింగ్ వైఫ్ అవ్వచ్చు, ఈవెన్ హౌస్ వైఫ్ అవ్వచ్చు, హ్యాండిలింగ్ బోత్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాజ్ యూ ఆల్ డూ, మీరందరూ చేసినట్టే, అది పెద్ద వింత ఏం కాదు. మీరు మీ జాబ్స్ చేసుకుంటూ ఇల్లు చూసుకుంటారు, నేను నా జాబ్ చేసుకుంటూ ఇల్లు చూసుకుంటా అంతే. సో మీరేం చేస్తున్నారు? నేను ఫైనాన్స్ లో వర్క్ చేశాను, ఐటీలో వర్క్ చేశాను, ఇప్పుడు 2 kids అన్నమాట. యాజ్ ఎ హౌస్ వైఫ్ ఐఎమ్ లీడింగ్ నౌ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ పిల్లల గురించి, న్యూట్రిషన్ కానీ, వాళ్ళ చైల్డ్ సైకాలజీ కానీ. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఐ ఆల్వేస్ రీసెర్చ్ అన్నమాట, వాళ్ళ కోసం చేస్తాను, నేర్చుకుంటాను. అండ్ హాబీస్ వచ్చేసి 10K ఎవ్రీడే డైలీ 10K వాక్ చేస్తాను నేను. 10,000 steps చేస్తాను అన్నమాట. సో అరౌండ్ 8.5 km నడిచేస్తారు రోజు. నడిచేస్తాం 1.5 hours డైలీ. వెరీ గుడ్, సూపర్ అండి. థ్యాంక్ యూ. వెరీ హెల్దీ హ్యాబిట్స్ ఇవాళ. చాలా ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి వీళ్ళందరికీ. ఒకళ్ళేమో మ్యారథాన్స్, ఒకళ్ళేమో వాకింగ్లు. వెరీ గుడ్. మీరండి? హాయ్ అండి. హాయ్, దిస్ ఇస్ భవానీ ఫ్రమ్ బడంగపేట్. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఇన్ సమ్ ప్రైవేట్ సెక్టర్ అనమాట. ఓకే, ఐ హావ్ 2 kids. మా కిడ్స్ మీకు ఫ్యాన్ అనమాట. జస్ట్ నివృత్తి, రిచిక హాయ్ చెప్పండి. హాయ్ నివృత్తి అండ్ రిచిక, లవ్ యూ. అండ్ మీ బాబు ఎలా ఉన్నాడు? ఈశాన్. చాలా బాగున్నాడు, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ బాబు పేరు కూడా ఈశాన్ అని పెట్టాం అనమాట. ఓకే, సో అందుకోసమనే చాలా కొంచెం రిలేట్ అవుతారు నేమ్ కి. రైట్ రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ శ్యామల గారు. థ్యాంక్ యూ భవాని, థ్యాంక్ యూ. మీ హాబీస్ ఏంటి? ఐఎమ్ చిట్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అనమాట. నాకు టైం ఉండదు మెయిన్ ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఐ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్. ఎందుకంటే దొరికినప్పుడు చక్కగా ముచ్చట్లు వేసుకుంటూ, మాకంటూ కొంచెం గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో కొద్దిగా టైం స్పెండ్ చేస్తాను అనమాట. సైకలాజికల్ గా హెల్దీ, మీరు ఇద్దరు హ్యాబిట్స్ ఫిజికల్ గా హెల్దీ, అందుకే నాకు గుడ్ హ్యాబిట్ అని చెప్పలేదు నేను అనమాట. అది మనం చెప్పేసుకోవాలి, అమ్మో చెప్పుకోకపోతే ఎలా, గట్టిగా వాదించుకోవాలి. ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ కబుర్లు చెప్పుకోవడం, ఎందుకంటే పానిక్ అయిపోతాం కదా జాబ్ చేసి. కొంచెం నాకు కూడా మైండ్ రిఫ్రెషింగ్ ఉండాలి కాబట్టి కొంచెం గ్రూప్ గ్యాదరింగ్స్ అది ఉంటది. నైస్ నైస్, వెల్కమ్ భవాని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు అనీష, బడంగపేట నుంచి వచ్చింది. ఓకే అనీష, ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్, ఓకే. 2 kids ఉన్నారు, వాళ్ళని చూసుకోవడం అంతే. సో పెద్ద
అదర్ యాక్టివిటీస్ అంటూ ఏమి లేవు. సింగింగ్ హాబీ, సింగింగ్, మేకింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ కాలంలో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. లేదంటే మనం ఇంట్లో అంటే బోర్ అయిపోతుంటాం. కొత్త కొత్త ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళతో షేర్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఈక్వల్ ప్లేస్ ఇచ్చేయాలి. లేదంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటాం రీల్స్ కోసం, దాని లేకుండా అవాయిడ్ చేద్దామని ఫ్రెండ్స్ ని, సోషల్ నెట్వర్క్ తో ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేద్దామని. ఓకే, ఫ్రెండ్స్ మెయింటైన్ చేద్దాం. మా బాబు డాన్స్ వెళ్తాడు, అక్కడ ఉంటారు కదా పేరెంట్స్, వాళ్ళతో మాట్లాడి కొత్త కొత్త ఫ్రెండ్స్, బాబు ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు. ఓకే, నైస్ అండి. మీ బాబు వల్ల మీ సర్కిల్ పెరిగింది చూసారా. మా బాబుకి మా పాపకి హాయ్ చెప్పారా, చూసుకో. విహాల్ సాయి, సాయి విహాన్సి, ఇద్దరికి కూడా హాయ్. సో ఇది వీళ్ళ పరిచయాలు. ఇట్స్ లైక్ ఎక్కడో ఫ్రమ్ ద రూట్స్ ఉన్నట్టు ఉంది రిలేషన్ వీళ్ళతో నాకు, నలుగురితో కూడా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా ఎపిసోడ్ మరి. సో ఫస్ట్ ట్రోఫీ చూసేయండి, ట్రోఫీ ప్లీజ్. సో ఇది ఇవాళ మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ అండి. ఆల్ ది బెస్ట్ నలుగురికి కూడా, గుడ్ లక్. వెరీ ఎక్సైటెడ్. Very excited. Yes, definite ga prati round aade koddi inka exciting ga untundi. So manam cheppukune kavurlu in the process lo, so anta full exciting ga ne untundi. Get ready for the first level. Okay, ready? Okay, ready. ఫస్ట్ ఈ సరదా గేమ్ ఆడతాము, దీంతో మనం రౌండ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ స్కోర్స్ అనమాట ఇవి, ఎంత తెచ్చుకుంటారో మీ ఇష్టం. గేమ్ ఏంటంటే ఇద్దరిద్దరు ఆడతారు ఇది. సో ఒకళ్ళు రింగ్ లో ఉంటారు, ఒకళ్ళు బయట ఉంటారు. ఇక్కడ టూ కలర్స్ ఉన్నాయి, ఎల్లో అండ్ రెడ్. ఒక్కొక్కళ్ళు ఒక్కో కలర్ చూస్ చేసుకుంటారు. సో ఇలా ఒక ఎల్లో కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి ఈ బాల్ వేస్తాం ఇలా, పడింది మనకి స్కోర్. తర్వాత మనం వెళ్ళిపోతాం పక్కకి, ఆ రెడ్ వాళ్ళు వస్తారు రింగ్ లోకి, రెడ్ వాళ్ళు కూడా ఒక బాల్ వేస్తారు, ఆ గ్లాసెస్ లో పడాలి. మళ్ళీ రెడ్ అయిపోయాక మళ్ళీ మనం వెళ్తాం, ఆల్టర్నేట్ గా ఇద్దరు ఆడతారు బాల్స్ అన్ని అయిపోయే వరకు. ఓకే, సో ఫైనల్ గా గ్లాస్ లో పడిన బాల్స్ మనం లెక్క పెడతాం. ఒక్కొక్క బాల్ కి 20 coins, ఎన్ని ఎన్ని బాల్స్ ఉంటే అన్ని మనం ఇచ్చేస్తాం. టైం లేదు, టైం లేదు, బాల్స్ అన్ని అయిపోయే వరకు ఆడుతుంది. కింద పండవ పిక్ చేసుకోవడానికి లేదు, కింద పడిపోతే కోదిలేడవే. ఓకే, ఫస్ట్ మాధవి అండ్ హిమబిందు మీరు ఇద్దరు ఆడతారు, వచ్చేయండి. రెడీ, ఫస్ట్ మీరు వేసేసి పక్క వచ్చేయండి ఒక బాల్, తర్వాత మీరు వెళ్ళాలి రింగ్ లోకి, రింగ్ లోంచే వేయాలి. ఆ స్టార్ట్. ఓకే, జస్ట్ మిస్. మాధవి, అది గ్లాస్ కింద, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంతే, ఒకేలా ఆడుతున్నారు కదా. అయ్యో, బానే వేశారు కానీ పాపం చివరికి వెళ్ళి పక్కకు వెళ్ళిపోయింది. ఓ, ఇదేంటి అనుకోస్తుంది, ఏ నువ్వు అటు వెళ్ళాలి, అటు వెళ్ళు, వెళ్ళదంట బాల్ గ్లాస్ లోకి. కొంచెం అలా వేసేసేయండి, ఇది ఇక్కడ అడ్డంగా మాత్రం ఉండద్దు, దాంతో కొడతారా కొట్టుకోండి. కొట్టుకోండి, ఎలా ఛాన్స్ లేదు కదా. ఓ, మీరు ఒకటి వేసేసారు కదా, సరే మీరు వచ్చేయండి. ఓ, ఓకే, అయ్యోడాపాయే. బిందుకు మాత్రం రెండు బాల్స్ పడ్డాయి, ఇప్పుడు కూడా పడింది. నైస్, గుడ్, గుడ్ త్రో. మాధవి, మాధవి, కమ్ ఆన్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ త్రో, గుడ్ త్రో, బాగా ఆడుతున్నారు బిందు. మాధవి, కమ్ ఆన్, ట్రై. ఇంట్లో హస్బెండ్ బాగుంది, పక్కకు తగిలి దాని సపోర్ట్ అయ్యయ్యో. నైస్, మాధవి, మాధవి, కమ్ ఆన్, మీవి ఎందుకో నాకు తక్కువ కనబడుతున్నాయి, కింద ఎక్కువ కనిపిస్తుంది, కింద ఎక్కువ ఉన్నాయి మొత్తం మీ బాల్స్ అన్ని. అయ్యో, దా నా దగ్గర, అది కింద పడలేదు కదా, ఇవ్వచ్చు కదా, గ్లాస్ లో కూడా పడలేదు కదా,
మీరు ఇప్పుడు కూడా ఒకటి ఆడుతున్నారు కదా. ఓకే లాస్ట్ బాల్ ఇద్దరికి. మాధవి ఓకే. సో కౌంట్ చేద్దాము బాల్స్. 1, 2, 3 ఇది మీది పట్టుకోండి. 4, 5, 6 బాల్స్ మీవి, ఇంకేం లేవు. ఇక్కడ ఎన్నున్నాయి? 1, 2, 3, 4 and 5. ఓ ఇంకా చేసి మీరు ఒకటేనా ఎక్కువ వేసింది? ఏంటో తెగబడిపోయినట్టు అనిపించాయి నాకు ఎల్లో బాల్స్. సో 120 కాయిన్స్ మీకు, 100 కాయిన్స్ మీకు. థ్యాంక్ యూ శ్యామల. రెడీ అనీష అండ్ భవాని గారు? రండి. ఓకే పర్లేదు. ధోని కూడా ఫస్ట్ బాల్ అంతే, 6 కొట్టలేరు. ఈవిడ కొట్టారు, ధోని ఫ్యాన్ కదా. ఓ మై గాడ్ నైస్. సెకండ్ బాల్ వదిలేస్తారా మీ ధోని? అప్పుడప్పుడు వదిలేయాలి కదా. గుడ్ అనిష గారు 1, మా భవాని 2. ఓకే నైస్. వేయండి వేయండి వేయండి. ఎగ్జిబిషన్ లో ఉండేది ఇది వరకు ఈ గేమ్. ఇలా వేస్తే అక్కడ ఏ నెంబర్ దగ్గర అయితే అన్ని కాయిన్స్ వచ్చేది, కదా. ఎస్పెషల్లీ టెడ్డీ బేర్స్, టెడ్డీ బేర్స్ కరెక్ట్, పెద్ద చాక్లెట్ బాక్సెస్. ఓకే నైస్, బాగా ఆడుతున్నారు ఇద్దరు. ఇప్పుడే కదండి పొగిడాను, పర్లేదు. అబ్బే చూడండి, చూసేయండి. బాగా చూసారు. బాల్ మాట వినట్లేదు శ్యామల. వినట్లేదా? అప్పుడు ఇసిరేయండి ఇలా. ఇంట్లో హస్బెండ్ అంటే వింటాడేమో కానీ బాల్ వినట్లేదు. బాల్ వింటాడు, వాళ్ళే ఉన్నారు. వినిపించింది లేండి, అందుకే బాల్ పడింది. ఇప్పుడు నన్ను హస్బెండ్ తో కంపేర్ చేస్తావా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అని పడింది అది. చూసారా ఇది కూడా పడింది? హస్బెండ్ వినాలి కదా. నైస్. నౌ ఓహో అయ్యయ్యో బాల్స్ అయిపోతున్నాయి తొందరగా. చూసి చూసి ఆడండి. కూల్. ఇప్పటికైతే బిందు గారు 120 ఉన్నారు. సో దాన్ని బీట్ చేసే స్కోరే ఉండొచ్చు నాకు తెలిసి ఇప్పుడు, ఎందుకంటే బాగానే వేస్తున్నారు. నైస్, లాస్ట్ ఛాన్స్ అనిషా. ఇంకొకటి బాగా ఇంకోటి ఉందా? అలా ఎలా ఉంది? ఓకే ఓకే అది బాల్ డిస్కస్ ఐ డోంట్ నో. ఓకే కమ్ వెల్కమ్. 1, 2, 3, 4, 5, 6, 7 నైస్. మేము చూద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. 180 కాయిన్స్. థ్యాంక్ యూ శ్యామల గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు 7 కదా, 140. మొత్తానికి భవాని గారి దగ్గర ఎక్కువ స్కోర్ ఉంది ప్రస్తుతానికి, 180 కాయిన్స్. థ్యాంక్ యూ. ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్, చెప్పుకోండి చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర స్కోర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రౌండ్ మొదలు పెట్టాము. ఇంకొన్ని స్కోర్లు యాడ్ అవుతాయి. ఆ బెలూన్స్ లో ఉన్నాయి మీరు తెచ్చుకునే స్కోర్లు అన్ని కూడా. అవి ఎలా తెచ్చుకోవాలంటే, స్క్రీన్ మీద 4 కార్డులు కనబడుతున్నాయా? 1, 2, 3, 4 ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కార్డులో ఆప్షన్స్ ఉంటాయి,
ఆప్షన్స్ రెండు కరెక్ట్ గా చెప్పేస్తే 30 సెకండ్స్ లో ఆ ఆప్షన్స్ లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరో మీరు గెస్ చేయగలిగితే మీకు రెండు బెలూన్స్ పగలగొట్టే ఛాన్స్. ఓకే, రెండు బెలూన్స్ లోనూ స్కోర్స్ ఉంటాయి, అందులో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీకు యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు రాంగ్ చెప్తే, కరెక్ట్ గా గెస్ చేయలేకపోయినా ఇన్ టైమ్ లో, మీ క్వశ్చన్ పక్క వాళ్ళకి పాస్ అవుతారు. సో వాళ్ళ దగ్గర కూడా మనం ఆన్సర్స్ తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అయితే వాళ్ళకి బెలూన్ బర్స్ చేసే ఛాన్స్, మీది కరెక్ట్ అయితే మీకు ఛాన్స్. ఒకవేళ వాళ్ళ పాయింట్స్ మాకు కూడా వస్తది, వస్తాయి ఇఫ్ యు అంటే కరెక్ట్ గా గెస్ చేస్తే. ఓకే, అప్పుడు ఓకే. అలాగే మీ క్వశ్చన్ కూడా పక్క వాళ్ళకి వెళ్తుంది. ఓకే ఓకే, ఫైన్, రెడీ. ఫస్ట్ మాధవి గారు, 2 కార్ 2 లో ఉన్న ఆప్షన్స్ చూసేద్దాము. చెప్పండి. జ్యోతికా, సూర్య. జ్యోతికా గారు అండ్ సూర్య గారు, ది బ్యూటిఫుల్ కపుల్. ఎస్, నాకు ఎగ్జాక్ట్లీ ఇంకా అసలు చూసే ఆన్సర్ అవును, అంతే కదా, చాలా ఈజీగా వచ్చింది, చాలా ఈజీగా వచ్చింది. మీరు ఇంక అంతేగా, మీకు ఇంకెవరిలా కనబడుతున్నారా? లేదండి, పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్, చూడగానే తెలిసిపోతుంది అక్కడ. జ్యోతిక గారు, సూర్య గారు రైటే అనుకుంటున్నాను, చూద్దాం. ఇంకా అసలు డౌటే అక్కర్లా. రైట్ ఆన్సర్ మాధవి, ఎస్ సూర్య అండ్ జ్యోతిక ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు బెలూన్స్ బర్స్ట్ చేయాలి మనం ఇప్పుడు, అటు ఇటు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. 70 కాయిన్స్. మాధవి గారు, మీ హృదయం ఎప్పుడైనా ఇలా బెలూన్లా పగిలిందా? భమ్ అని లవ్ మ్యారేజ్ తనది, లవ్ మ్యారేజ్. స్టోరీ తెలుసుకోవాల్సిందే అయితే, ఎలా, ఎక్కడ, ఎప్పుడు? కాలేజ్ లో కలిసాము, తర్వాత ఆయన ప్రేమించారు, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ప్రేమించాడు, బ్యూటిఫుల్. ఓకే, కాలేజ్ నుంచి, క్యాంటీన్ నుంచి కళ్యాణ మండపానికి వెళ్ళింది మొత్తానికి కదా. భవాని గారు, నెంబర్ 3. ఎవరు వీళ్ళిద్దరు? విక్రమ్ గారు అండ్ తమన్నా. విక్రమ్ అండ్ తమన్నా. తమన్నా, ఓకే. సో విక్రమ్ అండ్ తమన్నా అనుకుంటున్నారు భవాని. మీకు ఇంకెవరిలా కనబడుతున్నారా? ఆర్ యుల్ గో విత్ ద సేమ్ ఆప్షన్స్? మీరు కావాలంటే ఇంకోటి ఏమైనా చెప్పచ్చు. సోగన్ నయనతార, బి బి నయనతార అనుకుంటున్నారా? నో నో, తమన్నా. ఓకే ఓకే, మీరు బి నయనతార అన్నారు. ఏ విక్రమ్ గారేనా? యా యా. ఓకే మాధవి గారు, ఏ విక్రమ్ అండ్ బి తమన్నా అయితే మీకు 2 ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్స్ సీ, అక్కడ ఉన్నది తమన్నానా ఆర్ నయనతారనా. ఆప్షన్ ఏ విక్రమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ భవాని, థ్యాంక్ యూ. అండ్ బి చూద్దాం, ఆప్షన్ బి. ఇట్ ఈస్ తమన్నా, రైట్ ఆన్సర్. 80 కాయిన్స్. 60 కాయిన్స్. రెడీ బిందు? 1 కార్డ్ 1 ఆప్షన్స్. రష్మిక అండ్ సాయి పల్లవి. ఎక్కడ రష్మిక, ఎక్కడ సాయి పల్లవి? రష్మిక ఏ, సాయి పల్లవి బి. ఏ రష్మిక అని అడుగుతావా? అలా అడగచ్చా, అలా అడగచ్చా? రష్మిక ఇస్ ద నేషనల్ క్రష్, తన్నెవరు మర్చిపోతారు. అందుకే ఏ అన్నాడు, నేషనల్ క్రష్, ఒక నేచురల్ బ్యూటీ, ఒక నేచురల్ బ్యూటీ, కరెక్టే, అవును. సో ఆప్షన్ ఏ రష్మిక అండ్ ఆప్షన్ బి సాయి పల్లవి అనుకుంటున్నారు. మీరేమన్నా మారుస్తారా? లేదు లేదు, కరెక్ట్. నో, చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. Yes, it is Rashmika. Right answer. B కూడా చూసేద్దాం. Option B. Obviously correct. Okay. ఏ బెలూన్స్ చెప్పేసేయండి. 80. 90 కాయిన్స్. ఒక్క కార్డు ఉంది అనిషా, కరెక్ట్ గా గెస్ చేయండి. ఎవరు బాబు నువ్వు? అయ్యా, నాకు తెలిసింది. వాయమ్మో,
విజయ్ దేవరకొండ. ఆప్షన్ ఏ విజయ్ దేవరకొండ. తను మూవీ పేరు చెప్పొచ్చా? మూవీ పేరు చెప్పండి. అక్కడ అంటే ఫస్ట్ ఫస్ట్ మేము ఇక్కడ మీ కాయిన్స్ రావు, కాయిన్స్ ఆవిడకే వస్తాయి చెప్తాయి. ఓన్లీ ఏ ఒకటే గెస్ట్ చేయగలిగారు, అది విజయ్ దేవరకొండ అన్నారు. చూద్దాము బి, మీరేమో చెప్తారా? ఎవరు బి? రాశి కన్నా. రాశి కన్నే. ఏ ఇట్స్ డిఫికల్ట్, కొంచెం తిప్పుతారా? తిరుగుతారు కాసేపట్లో. సో ఆప్షన్ ఏ విజయ్ దేవరకొండ అన్నారు ఆవిడ, బి రాశి కన్నా అని మీరు అన్నారు. చూద్దాం ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ విజయ్. ఓకే ఆప్షన్ బి చూద్దాం. ఇట్ ఈస్ రాశి ఖన్నా. రాశి ఖన్నా మీరు చెప్పలేదు, ఓన్లీ విజయ్ చెప్పారు. సో ఒక్క బెలూన్ పగలగొట్టచ్చు. ఎక్కడ? 90 కాయిన్స్. ఇప్పుడు మీరు రండి రండి, బోల్ దూరం వెళ్ళాలి. అసలే మేబీ లక్కీ. అదే 70 కాయిన్స్. చక్కగా అందరినీ దాటేసి ప్రశాంతంగా హాయిగా ఎక్కువ స్కోర్ తో లీడింగ్ లో ఉన్నారు ఈ రౌండ్ అయిపోయేసరికి హిమబిందు గారు విత్ 360 కాయిన్స్. ఇప్పుడు మనం ఆడబోతున్న రౌండ్ గోల్డెన్ ఆఫ్. గోల్డెన్ ఆఫర్ తో మేము రెడీ. 80 కాయిన్లు మా దగ్గర ఉన్నాయి, చక్కగా తీసుకోవచ్చు. వెరీ సింపుల్, ఈ హ్యాండ్ ఇలా పెట్టి ఆ రెండు బార్స్ బయట తీయాలి. చిన్న తీస్తే 30 కాయిన్స్ వస్తాయి, పెద్ద బార్ తీస్తే 50 కాయిన్స్ వస్తాయి. ఓకే. సో ఎక్కువ స్కోర్ లో ఉన్నారు కాబట్టి బిందు మీరే మొదలెట్టాలి. ఈవిడ మామూలుగా ఆడేస్తారు కానీ మిగతా వాళ్ళు నెక్స్ట్ భావాన్ని మీరు సెకండ్ లీడ్ లో ఉన్నారు. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. మీరిద్దరు ఆడాలంటే మాకు 20-20 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. మీ ఇష్టం. మీకు నేను ఆడను, నాకు వద్ద 80 కాయిన్లు అంటే ఆడక్కర్లా. ఓకే రెడీ. ఏంటిది ఇంత వెయిట్ ఉంది? ప్రేమ, చాలా ప్రేమగా దగ్గరుండి చేపించాం. మీరు అంతే ప్రేమతో తీశారు చూసారా? వచ్చేసాయి 30 కాయిన్స్. చాలా సింపుల్ గా తీసేసినావు. వెయిట్ లేదు. Yes. Come on. Come on. Yeah. 80 coins andi super. ఇప్పుడు ఆడతారా? ఆడాలనిపిస్తుందా? స్టిల్ థింకింగ్? ఓకే సరే, ఇంకా ఇప్పుడు ఇంకొక డెమో చూపిస్తాం మీకు, చూడండి. భవాని గారు రెడీ? -10 కాయిన్స్ స్టార్ట్. My God. Which God? Sai Baba. నేను ఈజీగా తీసింది, నాకు రావట్లేదు. మీరు ఎలా తీసారో చూడలేదు, కరెక్ట్ గా చూసుంటే సేమ్ అలా ఫాలో అయితే మీకు కూడా వచ్చేస్తుంది. దాన్ని ఇలా తిప్పండి, కింద పెట్టి తిప్పండి, చేతులు తిప్పుతారు. ఇప్పుడు తీసుకోండి, అలాగే తీయండి బయటికి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు. సెకండ్ కూడా అలాగే తీయండి. అది వచ్చాక మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి ఫ్రెష్గా. ఓకే అండి. ఇప్పుడు మా మమ్మీ చెప్తున్నాను, మమ్మీ ప్లీజ్ గివ్ మీ పవర్. దెబ్బకి దేవుడిపై అమ్మ గుర్తొచ్చారు. అలా లేపండి, స్ట్రైట్గా స్ట్రైట్గా పైకి పెట్టండి, స్ట్రైట్ ఈవెన్గా. ఎస్ 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 తీయండి, అలాగే తీయండి బయటికి, తీయండి వచ్చేస్తుంది. మీరు అటు ఇటు తిప్పుతున్నారు. ఎవరన్నా ఆడొచ్చు. అనిషా మీరు ఆడతారా? మీరా అసలు మీరు ఆడుతున్నారా లేదా? ఆడతాను. -20 కాయిన్స్.
కాదబ్బా, ఇంతకు ముందు ఇద్దరు ఆడారు, ఏం చూసారు మీరు? చూడాలి కదా ఎలా పట్టుకున్నారు ఆవిడ ఇందాక. చేతులు జారిపోతున్నాయి, చేతులు జారిపోతున్నాయా? ఒకసారి తుడుచుకోండి, తుడుచుకోవచ్చు, చేతులు జారిపోతున్నాయి. ఒక్క నిమిషం, ఓకే, సెట్టింగ్ ఎక్కువ అందుకని. ఈవిడ మొదటి నుంచి డౌట్ డౌట్ గానే ఉన్నారు అసలు, ఆడాలా వద్దా ఆడాలా వద్దా అని. అందుకే అనుమానంతో మొదలెట్టకూడదు పని. ఇప్పుడు అది కూడా తీయండి. ఇది ఇంపాసిబుల్, కాంట్. అబ్బా, అది ఎలా తీసావా? అలానే తీ. ఏయ్, రాట్లే, లిఫ్ట్ చే. అస్సలా అవ్వట్లేదు, అసలు దాని కనీసం పైకి లేవి. వాళ్ళు నించోబెట్టలేకపోతున్నారు ఆవిడ. ట్రై ట్రై మాధవి ట్రై, నేను చేశాను. ఒకసారి పైకి నించోబెట్టండి దాన్ని, జారిపోతుంది. ఓకే, 30 కాయిన్స్. అండ్ లాస్ట్ అనిష గారు మీరే ఉన్నారు, -20 కాయిన్స్. ఇందాక ఎలా తిప్పారు మీరు అసలు, బా. ఇంకా ఆ విజువల్ నా కళ్ళ ముందు అలాగే ఉంది. మనం తిప్పలేకపోయినాం, నేనైతే అసలే ఫ్లెక్సిబుల్. వావ్, గుడ్. ఇప్పుడు మనం నడుము తిప్పినట్టు దీన్ని అటు ఇటు తిప్పకూడదు అనమాట. దీన్ని తీయడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది, అలా తీస్తేనే వస్తుంది. సరిగ్గా పట్టుకోండి దాన్ని, అలాగే తీయండి, యాస్టీస్కి తీయండి అంతే. ఆహా, మీకు ఫింగర్స్ మీద ఆగట్లా, ఇలా ఇలా చేతి మీద పెట్టుకోండి. పైకి లేపండి, బార్ తీసుకోండి, సెకండ్ హ్యాండ్ హెల్ప్ తీసుకోండి, పైకి లేపండి. అనిషా సరిగ్గా పెట్టుకోండి, అనిషా హ్యాండ్ మీద ఇక్కడ ఇక్కడ ఇలా. ఓ, మస్తు వెయిట్ వస్తుందా? చాలా వెయిట్ వస్తుంది, వస్తుంది అంట. సరే, ఓకే, వెయిట్ చేద్దాం. అట్లే స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్. అయ్యో, అయిపోయింది టైం, 30 కాయిన్స్ అంతే. ఓకే, సో గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాం. హిమబిందు లీడింగ్ విత్ 440 కాయిన్స్. సో లెట్స్ ప్లే లక్కీ ఆఫర్. సో ఇది ఫుల్ గిఫ్ట్స్ వచ్చే రౌండ్. మీకు మీరు కోరుకుంటారు, ఎల్ఈడి స్క్రీన్ మీద కాయిన్స్ ఉంటాయి, ఏ లెటర్ కావాలో అడుగుతారు, నేను చూపించేస్తాను. దాని వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. ఓకే, సో 10 grams ఆఫ్ గోల్డ్ ఉండొచ్చు ఒక కాయిన్ వెనకాల, అండ్ అదే కాయిన్ వెనకాల స్కూటర్ ఉండొచ్చు. అండ్ ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ వాళ్ళ హ్యాంపర్స్ ఉన్నాయి, అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి హ్యాంపర్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ సీల్ వెల్ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్స్, హైపో ఎలక్ట్రికల్ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్స్, అండ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఇలా ఏమైనా ఉండొచ్చు. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ హిమబిందు, మీతో మొదలు పెడదాం. ఏ కాయిన్ కావాలో చెప్పేసేయండి, విల్ ఓపెన్ ద కాయిన్. హెచ్ ఓపెన్ చేయండి ప్లీజ్. సో నెక్స్ట్ లీడింగ్ భవానీ గారు, మీరే -10. ఎన్, లెటర్ ఎన్ ఓపెన్ చేయండి. -50 ప్లస్ గిఫ్ట్ కూడా, అరబిందో స్పైసెస్ కంపెనీ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ 240 ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు. మాధవి, అనిషా, సరే ఇందాక ఆవిడ ఫస్ట్ ఆడారుగా, ఇప్పుడు మీరు ఆడండి. అనిషా -20 కాయిన్స్, ఇప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు. వి లెటర్ వి రివీల్ చేద్దాం. చూసింగ్ మామూలుగా తొందరగానే చేసుకుంటారా మీరు ఎప్పుడైనా? కొంతమంది గంటల గంటలు
షాపింగ్ వెళ్ళినప్పుడు ఇలాంటి కష్టాలు ఎదురవుతుంటాయండి. ఇన్ని చూస్తే అసలు ఏం చూస్ చేసుకోవాలి? మా హస్బెండ్ దాంట్లో లక్కీ, మా హస్బెండ్ టైం తీసుకుంటాడు షాపింగ్ లో. ఓకే, సో మీరంతా ఫటాఫట్. మీరు? మా వారిని కూర్చోబెట్టేస్తాను నేను అక్కడ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర చేస్తాను కదా, నేను ఈవినింగ్ ఎప్పుడు వస్తాను. ఈవినింగ్ మా వారి క్రెడిట్ కార్డ్ ఏంటి ఇంత వచ్చింది, బాగా చూస్ చేసుకుంటారు. మీరు? నాది కూడా సేమ్ సేమ్ యాజ్ యూజువల్. ఇంకో కావాలి అంటే కొంచెం లేట్ అవుతుంది, కావాలంటే పిల్లలకి ఏమైనా పెట్టేస్తే నేను మెల్లిగా వస్తాను అని చెప్పేస్తాను. నైస్, నేను తొందరగానే క్విక్ క్విక్. ఓకే, ఎంత క్విక్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. సో ఇప్పుడైతే ఆవిడ వి చూస్ చేసుకున్నారు ఫటాఫట్ అని, చూద్దాం వి వెనకాల ఏముందో. మాధవి, మేము క్విక్ గా 20 కాయిన్స్ తీసేసుకుంటున్నాము, చెప్పండి క్విక్ గా. లెటర్ ఎస్. ఓకే, థర్టీ కాయిన్స్ ప్లస్ ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. మీరు ఇంకోసారి ఇంకొక లెటర్ ఏ, ఎక్కడ ఏ? స్టార్ లో ఏ. స్టార్ లో ఏ. ఓకే, స్టార్ లో లెటర్ ఏ రివీల్ చేయండి. ఈ రౌండ్ అయ్యేసరికి కూడా లీడింగ్ లో అయితే మీరే ఉన్నారు హిమబిందు విత్ 510 కాయిన్స్. గుడ్. ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చనా? అడగండి. జనరల్ గా మన ఇంటికి ఎవరైనా వస్తే మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు వచ్చారని? మన ఇంట్లో ఉన్నప్పుడు, అంటే వేరే వాళ్ళు, వేరే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు బయట చెప్పులు చూస్తే ఇంకా సీసీ కెమెరా మనకి తెలియాలి కదా. ఇంట్లో ఉన్నాము మనం, ఉన్నాం కదా ఇంట్లో, ఇంటి లోపల ఉన్నాం కదా, మనకి ఎవరైనా వచ్చారని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కాదు, జనరల్ గా పాత కాలం లైక్ డాగ్ అరుస్తుంది, పెట్ డాగ్ ఉంటే డాగ్ అరుస్తుంది. అది వెళ్ళిపోవాలంటే, ఇంటికి వచ్చిన చుట్టాలు వెళ్ళిపోవాలంటే పొగ పెట్టాలి, చీపురు చీపురు పెట్టి వాళ్ళ ముందే చిమ్ముతా ఉండాలి. అది ఎలా? మొగుడం పెళ్ళమ్మ కొట్టుకుంటే వెళ్ళిపోతారు ఇంటికి వచ్చి చుట్టాలు. కొంతమంది ఉంటారండో ఏం కొట్టుకుంటారా కూర్చుని, ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఉండి చూసి వెళ్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓ, మా మొగుడు పెళ్ళ కొట్టుకుంటే వచ్చిన చుట్టాలు వెళ్ళిపోతారా? వాళ్ళు ఉన్నా పర్లేదు కానీ నాకు కొట్టుకునే అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నైస్ క్వశ్చన్. సో ఇలా ఈ రౌండ్ అయితే అయిపోయిందండి, ఇంకొక రౌండ్ ఉంది, ఆడేద్దాము. లాస్ట్ రౌండ్ ఆడబోతున్నాము, లెట్స్ ప్లే లక్ కిక్. సో లాస్ట్ రౌండ్ లో ఉన్నాము. ఈ రౌండ్ కూడా ఎక్కువ స్కోర్ ఉన్న బిందు గారే స్టార్ట్ చేస్తారు. ఈ రౌండ్ లో ఒక లక్కీ వీల్ ఉంటుంది. లక్కీ వీల్ ఆన్ ద స్క్రీన్ చూసారు కదా, అక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి, స్కూటర్, బైసికల్ అండ్ కార్. ఓకే, ఆ 3 ఇమేజెస్ బిందు గారి దగ్గర ఉన్నాయి. బిందు గారు పనిచేయండి ఈ ముగ్గురికి. సో భవానీ గారి దగ్గర బైసికల్ అండ్ అనీష కార్, మీ దగ్గర స్కూటర్. ఇప్పుడు ఆవిడ వీల్ స్టార్ట్ అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఈ ఇమేజెస్ దగ్గర, ఏ ఇమేజ్ దగ్గర అన్నా వీల్ ఆగిందంటే, ఇప్పుడు సపోజ్ సైకిల్ ఉంది, సైకిల్ వెనకాల ఎంత స్కోర్ ఉందో అంత స్కోర్ ఆవిడకి ఇచ్చేయడంతో పాటు సైకిల్ మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పటికి మీకు కూడా ఆ నెంబర్ ఆఫ్ కాయిన్స్ యాడ్ అవుతాయి, మాధవి దగ్గర అనీష దగ్గర కట్ చేసి. ఓకే, లేదా ఆవిడకి మాధవి గారి మీద ఎక్కువ కోపం ఉంది అనుకోండి, ఓన్లీ మాధవి దగ్గర తీసుకుంటారు అవన్నీ. అచ్చా, లేదు అనీష గెలుపుకి అడ్డంగా ఉందని ఫీల్ అయ్యారు అనుకోండి, అక్కడ కోసేస్తారు మొత్తం. అలా పక్కోళ్ళ దగ్గర మైనస్ చేసి అలా స్కోర్స్ మనం ఇస్తూ ఉంటాం ఈ రౌండ్ లో. ఇది ఇమేజెస్ దగ్గర ఆగితే, అలా కాకుండా లాక్కోవడమే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు, మీ స్కోర్ లో యాడ్ అవుతాయి. అండ్ ఎవరికి ఇస్తారు -20 అంటే ఆడే వాళ్ళ స్కోర్ లోంచి 20 కాయిన్స్ కట్ అయ్యి వాళ్ళు ఎవరికి యాడ్ చేయమంటే వాళ్ళకి యాడ్ చేస్తాం. యాంకర్ చాయిస్ 20 లో అది నా ఇష్టం. ఓకే ఓకే, సో అది రౌండ్. బిందు గారు రెడీ, స్టార్ట్ ద వీల్ చెప్పండి. స్టార్ట్ ద వీల్. స్కూటర్ ఎక్కడ ఉంది? మాధవి గారి దగ్గర ఉంది. ఇప్పుడు అక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ మాధవికి కూడా మీరు ఇవ్వాలి.
ఎక్కడి నుంచి తీసుకుని ఇస్తారో చెప్పండి. షేరింగ్ కట్ చేయొచ్చా? మీ ఇష్టం. అనిషా 20, భవాని 50. ఓకే, అనిషా మైనస్ 20 అండ్ భవాని గారు మైనస్ 50. మాధవి గారు 70 కాయిన్స్ ఆడైపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆడాల్సింది ఎవరైనా ఆడొచ్చు. మాధవి మీరు ఆడండి. సైకిల్ భవాని గారి దగ్గర, కార్ అనీషా దగ్గర, స్కూటర్ బిందు దగ్గర. స్టార్ట్ ద వీల్ చెప్పండి. స్టార్ట్ ద వీల్. లాక్కోవడమే 20 కాయిన్స్. ఎవరి దగ్గర నుంచి లాక్కుంటారు 20 కాయిన్లు? హైయెస్ట్ బిందు. బిందు దగ్గర నుంచి అయినా మైనస్ 20. బిందు గారు 400. మాధవి మీ స్కోర్. అండ్ ఇప్పుడు భవాని గారు ఆడతారు. మాధవి గారి దగ్గర కార్, బిందు స్కూటర్, అనిషా సైకిల్. ఓకే, తిప్పేద్దాం భవాని గారు. బైసికల్ చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. సిక్స్టీ కాయిన్స్ భవాని. 60 ఇప్పుడు అనిషాకి ఇవ్వాలి. హిమబిందు ఆఫ్ కోర్స్. హిమబిందు టోటల్ 60. టోటల్లీ 60. మైనస్ 60 అండ్ అనిషాకి ప్లస్ 60. ఇప్పుడు అనిషా మీరు ఒకళ్ళే ఆడాలి. మీరు వీల్ తిప్పే ముందు ఒకసారి స్కోర్స్ చెప్పేస్తున్నాను. బిందు 500 ఉన్నారు, భవాని సెకండ్ లీడ్ 440 ఉన్నారు, మాధవి థర్డ్ ప్లేస్ 400, మీరు 320. ఇప్పుడు మీరు ఆడతారు. సో ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి 60 కాయిన్స్ డిఫరెన్స్ ఉంది అంతే. సో చూద్దాం. అనిషా ఇచ్చేయండి కార్డ్స్, చెప్పేయండి స్టార్ట్ ద వీల్ అని. స్టార్ట్ ద వీల్. Again cycle. Madhvi. Okay. $40. And 40 ఎక్కడ లాగేస్తారు? హిమబిందు. హిమబిందు 40. టార్గెట్ 40. హిమబిందు మైనస్ 40. And 40 to Madhavi Garu. So final scores 440 Madhavi, 440 Bhavani, and Anisha 360, Himabindu 460, and you are the star, Vanita. స్పాన్సర్డ్ బై సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సీల్వెల్ వాళ్ళ నుంచి స్టార్ వనితకి ఒక గిఫ్ట్, కంగ్రాచులేషన్. అలాగే అరవిందో స్పైసెస్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక గిఫ్ట్. ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి మీకు గిఫ్ట్. అలాగే అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. మీకు కూడా అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక హ్యాంపర్. థ్యాంక్ యూ. ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి మీకు గిఫ్ట్ ఉంది. థ్యాంక్ యూ ఇగ్రెట్. అలాగే అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక హ్యాంపర్. థ్యాంక్ యూ అరవిందో.
సో చూసారుగా ఇవాళ ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ జోష్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ తో కడుపు నిండిపోయింది కదా. సో ఫుల్ ఎంజాయ్ చేసాం అందరము, మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.